వెల్కమ్ బ్యాక్ టు సంధ్య సమయం. అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మనకి వినాయక చవితి వస్తుంది కదా, సో మనము వినాయకుడిని పూజిస్తాము. దానికోసం మట్టితో చేసిన వినాయకుడు అయితే పర్యావరణానికి హాని కలిగించకుండా హ్యాపీగా మనము పూజ చేసుకోవచ్చు. సో నేనైతే ఈరోజు అందులో భాగంగానే నేను మట్టితో వినాయకుడిని ప్రిపేర్ చేశాను. ఇది నా వినాయకుడు. సో నేను ఈ వినాయకుడిని ఎలా ప్రిపేర్ చేశాను అండ్ దానికోసం మట్టిని ఎక్కడ తీసుకున్నాను అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. బట్ దానికన్నా ముందు, నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సంధ్య సమయం ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో దట్ నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే మనం ఈ వినాయకుడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్ మనము మట్టిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసము ఇలా మట్టిని తీసుకొచ్చుకున్న తర్వాత ఫస్ట్ దాన్ని వాష్ చేయాలన్నమాట. మనము దాంట్లో అన్ని డర్ట్ ఉంటుంది కదా, సో అదంతా వెళ్ళేలాగా ఫస్ట్ అయితే మనం ఒక బౌల్లో మట్టిని వేసుకొని ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఉండలన్నీ పోయేలాగా మనం ఇట్లా అన్నీ మిక్స్ చేసుకోవాలి మట్టి మొత్తము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక స్ట్రెయినర్ పెట్టి స్ట్రెయిన్ చేసుకోవాలి. నా దగ్గర ఇది బ్యాగ్ ఉంది, సో నేను ఇది వాడేస్తున్నాను. మీ దగ్గర మామూలు స్ట్రెయినర్స్ ఉంటాయి కదా మనం వడగట్టుకోవడానికి, అలాంటివి యూస్ చేసి ఇది వడగట్టుకోవాలి. మన మట్టి మొత్తం అడుగున చేరుతుంది, అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం మట్టినంతా కూడా ఇలా వడగట్టుకోవాలి మనము. ఇలా వడగట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇలా అంతా మనకి డర్ట్ అంతా ఇందులో వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ వడగట్టిన వాటర్ని మనము 1 to 2 hours అలా వదిలేస్తే పైన మొత్తం వాటర్ వచ్చేస్తాయి. ఆ వాటర్ని మనము తీసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఈ వాటర్ అంతా కూడా తీసేస్తున్నాను, పైన వచ్చిన వాటర్ అంతా కూడా. ఇలా తీసేసిన తర్వాత ఇంకాసేపు మనం దాన్ని అలాగే ఉంచితే ఇంకా కొంచెం వాటర్ వస్తాయి, అవి కూడా తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈసారి చాలా కొద్దిగానే వచ్చాయి వాటర్ మనకి. ఇప్పుడు ఒక సన్న క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో ఈ మట్టిని వేసేసి మనము ఈ క్లాత్ని ఎండలో హ్యాంగ్ చేయాలి. ఒక 1 day హ్యాంగ్ చేస్తే మనకి మట్టి అంతా కూడా డ్రై అయిపోతుంది. హ్యాంగ్ చేసిన తర్వాత మట్టిలో వాటర్, ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే అదంతా వెళ్ళిపోయి ఇలా రెడీ అవుతుందన్నమాట మనకి. ఇందులో డర్ట్ అదంతా కూడా మనం ఫిల్టర్ చేయడం వల్ల ఇందులో ఎలాంటి దుమ్ము లేకుండా మట్టి చాలా నీట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మన క్లే చాలా బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ క్లేతో వినాయకుడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇప్పుడు ఈ క్లే మొత్తం మనం డివైడ్ చేసుకొని అన్ని బాల్స్ లాగా చేసుకోవాలి. 1 big size స్టమక్ చేసుకోవాలి. అలాగే బాడీకి, బేస్కి అండ్ ఫేస్కి 3 equal size బాల్స్ చేసుకోవాలి. ఈ 2 ఏమో లెగ్స్ అన్నమాట. అలాగే 2 hands కొంచెం స్మాల్ సైజ్ ఉంటున్నాయి కంపారిటివ్లీ ఒకదాన్ని మించి ఒకటి. అలాగే 2 చెవులు, 1 trunk, 3 కూడా ఈక్వల్గా ఉండాలి. ఫస్ట్ మనము ఒక బాల్ తీసుకొని బేస్ ప్రిపేర్ చేసుకుందాము. బేస్ తర్వాత స్టమక్ కోసము బిగ్ సైజ్ బాల్ తీసుకున్నాం కదా, అది ఇప్పుడు ఒక ఎడ్జిన పెట్టుకోవాలి మనము. మిడిల్లో కాకుండా 1 side పెట్టుకొని ఇలా వెనకాల ప్రెస్ చేయాలి. ఇలా చేయడం వల్ల కదలకుండా ఉంటుంది. మీకు మరీ డ్రైగా అనిపిస్తే వాటర్ అప్లై చేసుకొని పెట్టుకోవచ్చు వెనకాల మనము పేస్ట్ చేసేటప్పుడు. ఇప్పుడు బాడీ కోసం మనం పెట్టేటప్పుడు ఇలా కొంచెం షేప్ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇది పెట్టిన తర్వాత కూడా వెనకాల మళ్ళీ ప్రెస్ చేయాలి మనం. ఎవ్రీ టైమ్ ఈ పార్ట్ అయితే కంపల్సరీ చేయాలి మనము. వెనకాల ప్రెస్ చేస్తూ ఉండడం వల్ల కదలకుండా ఉంటుంది.
అలాగే లెగ్స్ కోసము 2 బాల్స్ తీసుకున్నాం కదా, అవి ఇలా మనము వెడల్పుగా ఒక 3 టైమ్స్ మనం రోల్ చేస్తే ఇలా పొడుగ్గా అవుతుంది. అప్పుడు మనం స్టమక్కి వెనకాల అటాచ్ చేసి ఇలా కొంచెం పాదంని ఇట్లా పైకి ప్రెస్ చేయాలి. ఇలాగే ఇంకో లెగ్ని కూడా సేమ్ ఇలాగే అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు లెగ్స్ అటాచ్ చేసాం కదా, అలాగే హ్యాండ్స్ కోసం తీసుకున్న బాల్స్ తీసుకొని ఇలా మనం వి షేప్లో టర్న్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం బాడీ పార్ట్కి ఇలా అటాచ్ చేసి ఈ హ్యాండ్ని ఇక్కడ మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇంకో హ్యాండ్ని సేమ్ ఇలాగే మనము వి షేప్లో టర్న్ చేసుకొని అటాచ్ చేసుకున్న తర్వాత ఇది అభయహస్తం లాగా మనం హ్యాండ్ని ఇట్లా పైకి ఫోల్డ్ చేసి ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఈ అరచేయిలో మనం ఒక చిన్న మట్టి ముద్దను తీసుకొని రౌండ్ బాల్ లాగా అంటే మనం ఉండ్రాళ్ళలాగా చేసి ఆ హ్యాండ్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ హెడ్ కోసం తీసుకున్నాం కదా బాల్, ఆ బాల్ని తీసుకొని ఇలా మనము అటాచ్ చేయాలి. ఇప్పుడు మనము తొండం పెడదాము, దానికోసం ఇలా కోన్ షేప్గా చేసుకోవాలి. కోన్ షేప్లో చేసుకున్న తర్వాత దీన్ని మనము అతికించుకోవాలి. ఇలా అతికించేటప్పుడే మనము 2 సైడ్స్ ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ అప్లై చేయాలి. పైన అటాచ్ చేసిన తర్వాత ఇలా కింద మనము తొండంని కొంచెం ఒక పక్కగా తిప్పుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము ఇయర్స్ పెట్టుకోవాలి. దానికోసము ఈ ఇప్పుడు ఇయర్స్ కోసం తీసుకున్న బాల్స్ని ఇలా మనం అటాచ్ చేసి వెనకాల ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనము 3 టైమ్స్ పైన మధ్యలో చివరన ఇలా 3 సార్లు ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకో ఇయర్ని కూడా సేమ్ ప్రాసెస్లో అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మన వినాయకుడికి కిరీటం ప్రిపేర్ చేద్దాము. దానికోసము ఇలా 3 బాల్స్ అంటే ఒకటి బిగ్ సైజు, ఒకటి మీడియం సైజు, ఒకటి స్మాల్ సైజు బాల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ బిగ్ సైజ్ బాల్ని ప్రెస్ చేయాలి. ఇది ప్రెస్ చేసిన తర్వాత ఈ మీడియం సైజ్ బాల్ని లైట్గా ప్రెస్ చేయాలి. ఆ తర్వాత దానిపైన స్మాల్ సైజ్ బాల్ ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకో స్మాల్ సైజ్ బాల్ని ప్రిపేర్ చేసుకొని దాన్ని ఇలా మధ్యలో పెట్టుకోవాలి. ఇది డెకరేషన్ కోసం మాత్రమే, మీకు నచ్చినట్టుగా మీరు పెట్టుకోవచ్చు. ఇలా మనం వినాయకుని రెడీ చేసిన తర్వాత ఒక స్మాల్ బ్రష్ తీసుకొని ఇలా వాటర్ అప్లై చేసుకుంటూ స్మూత్ ఫినిషింగ్ చేయాలన్నమాట. పైన అంతా కూడా నీట్గా కనిపించడానికి ఇలా చేస్తున్నాము. తర్వాత 2 స్మాల్ బాల్స్ తీసుకొని ఇలా ఐస్ పెట్టుకోవాలి. మనము ఐస్ పెట్టుకున్న తర్వాత ఒక టూత్ పిక్ తీసుకొని 2 పీసెస్ చేసుకొని దంతల్లాగా పెట్టుకోవాలి. దంతాలు పెట్టుకున్న తర్వాత మనం ఒక వైట్ థ్రెడ్ తీసుకొని ఇలా జంజం వేసుకోవాలి. ఇప్పుడు నామాలు పెట్టుకోవడానికి నేను ఇక్కడ విభూతిని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర వైట్ కలర్ బొట్టు ఏదైనా ఉన్నా కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే దీనికి కొంచెం డ్రై అయిన తర్వాత కలర్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇప్పుడు హ్యాండ్లో స్వస్తిక్ వేస్తున్నాను.
ఇప్పుడు మనం ఏదైనా సన్న స్టిక్ లాంటిది తీసుకొని ఇలా ఫింగర్స్ లాగా ప్రెస్ చేసుకోవాలి. సో చూసారు కదా, చాలా సులభంగా వినాయకుడిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. మరి మీరు కూడా ఇలాగే వినాయకుడిని ప్రిపేర్ చేస్తారని అనుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సంధ్య సమయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.